చేయలేవు. ఈరోజు నేను తెచ్చిన న్యూస్ ఏంటంటే వాట్సాప్లో అప్డేట్ అనేది వచ్చింది. స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇస్తానంటున్నారు బట్ ఇప్పుడు ఇచ్చారు. ఏమిటంటే ఇది, ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి, దీంట్లో వాట్సాప్ అని సెర్చ్ చేయండి. ఇది జస్ట్ ఓన్లీ బీటా వర్షన్కి మాత్రమే. మీది బీటా వర్షన్ ఇది చూడండి, యువర్ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ అవసరం. ఇక్కడ చూడండి యువర్ బీటా టెస్టర్, ఇక్కడ ఐఎమ్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. నేను అది క్లిక్ చేశాను, సో ప్రాసెసింగ్ వచ్చేసి అది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ లీవ్ అని ఉంది. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి యువర్ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ అవసరం అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు అప్డేట్ అని చెప్పేసి వస్తుంది, దాన్ని అప్డేట్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ చేయండి. చూడండి దీంట్లో వచ్చింది ఏంటంటే, సపోజ్ సేమ్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ చూడండి దీంట్లో లొకేషన్ ఉంది కదా, లొకేషన్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇంతకుముందు మనకు వచ్చేది సిండియో లొకేషన్ అని చెప్పేసి వస్తుండే, బట్ ఇక్కడ ఏమైనా చూడండి పైన షేర్ యువర్ కరెంట్ లైవ్ లొకేషన్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో దాన్ని 15 నిమిషాల, 1 అవరా, 8 అవర్సా వరకు లైవ్గా, అంటే మీరు నడుస్తున్న రూట్ని ప్లస్ మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారు అని చెప్పేసి 1 అవర్ పాటు డైరెక్ట్ లొకేషన్ని పంపిస్తూ ఉంటుంది వాట్సాప్. దీన్ని ఎప్పటి నుంచి యాడ్ చేస్తా అని చెప్పేసి అన్నారు బట్ ఇప్పటికి యాడ్ చేశారు. జస్ట్ చూడండి 15 మినిట్స్ ఏదైనా ఒక కామెంట్ ఇచ్చేసి క్లిక్ అవుట్ చేయండి. చూడండి సార్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్ టు 15 మినిట్స్ వరకు మన లొకేషన్ అంటూ షేర్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి ఇక్కడ స్టాప్ షేరింగ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో స్టాప్ అయిపోతుంది. బట్ ఫస్ట్ దీన్ని మాత్రం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్డేట్ చేయకపోతే మనకి ఫీచర్ మాత్రం రాదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.